महिला आरोग्य केंद्राल్లో 8 విభాగాల్లో మహిళలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచిత చికిత్స జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సఖి సెంటర్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశం పెద్దపల్లి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల ముగింపు సంబరాలు విజేతలకు బహుమతుల ప్రదానం మహిళలకు సన్మానం రంగంపల్లి బ్రిడ్జ్ స్కూల్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అధికారులకు సూచన పెద్దపల్లి మున్సిపల్ 21వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన చైర్పర్సన్ మమతా రెడ్డి రాఘవపూర్లో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ ఎంపీటీసీ తోట శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ యోజన అవార్డు గ్రహీత కొండ రవి యాదవ్ ప్రతి ఒక్కరూ వాహనాల పన్నులు చెల్లించి తమ వాహనాలను అప్గ్రేడ్ చేసుకోవాలి వాహనదారులకు సూచించిన ఆర్టీఓ రంగారావు ఏప్రిల్ 3న చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్ కరాటే పోటీలలో పెద్ద కలవుల నోబెల్ పాఠశాల విద్యార్థులకు బంగారు వెండి కంచు పతకాలు పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ధర్మారం మండలంలో బీఆర్ఎస్ జెండా పండుగ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్న బలరాం రెడ్డి శ్రమకు గుర్తింపు కనీస వేతనం ఇవ్వాలని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన సిఐటియు ఎస్ఎఫ్ఐ ఐద్వా డివైఎఫ్ఐ ప్రజా సంఘాలు పెద్దపల్లి రేణుకా ఇల్లమ్మ తల్లి దేవాలయంలో భక్తుల సందడి ఉగాది ముందు ప్రత్యేక పూజలు పెద్దపల్లిలో 48వ రోజుకు చేరిన బీఎస్పీ రిలే నిరాహార దీక్షలు